ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి గ్రామ వార్డు వాలంటీర్లు గ్రామాల్లో పట్టణాల్లో తమకు అప్పగించినటువంటి కుటుంబాల బాధ్యతలు నిర్వహిస్తూ ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకుండా అవినీతికి తావు లేకుండా సేవే ప్రధానమంటూ వారు ఎంతో అద్భుతంగా వారి యొక్క ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి ముందుగా సేవా వజ్ర పురస్కారం అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ కానూరు సచివాలయానికి సంబంధించిన కుమారి షేక్ నూర్ జహాన్ ని మొదటి సేవా వజ్ర పురస్కారం అందుకోవలసిందిగా కోరుతున్నాం. కుమారి షేక్ నూర్ జహాన్ గారు పింఛన్ల పంపిణీని మొదటి రోజే అంటే 1వ తేదీ వచ్చిన వెంటనే వేకువ జామనే అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడంలో ఎంతగానో వారు తమ బాధ్యతను నిర్వహిస్తున్నారు. అలాగే నవరత్నాలు లాంటి పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో వారు ముందు ఉన్నారు. అందుకనే వారికి మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు సేవా వజ్ర పురస్కారంను బ్యాడ్జ్ గోల్డ్ మెడల్ శాలువా సర్టిఫికేట్ బొకేతో అందజేస్తున్నారు. తరువాత వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ ఎనమలకుదురు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి మిస్టర్ నున్సావత్ రాజేష్ గారు షేక్ నూర్ జహాన్ గారు మరి 1వ తేదీ వచ్చిన వెంటనే పింఛన్లు అందరికి అందజేశారు. ఇప్పుడు నున్సావత్ రాజేష్ గారు కోవిడ్ సమయంలో ప్రజల వద్దకు వెళ్లి వాళ్లకు కావలసినటువంటి నిత్యావసరాలు అందించడం, అలాగే మాస్క్ యొక్క ప్రాధాన్యతను అందరికి తెలియజేయడం, మాస్క్ రక్షణ కవసరం, మాస్క్ లేనిదే చాలా కష్టం అని వారికి తెలియజెప్పడం, ఇలా ప్రజల వద్దకు నవరత్నాలు లాంటి పథకాలను తీసుకువెళ్లి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు మిస్టర్ నున్సావత్ రాజేష్ గారు అందుకుంటున్నారు సేవా వజ్ర పురస్కారం. వారిని శాలువాతో సత్కరిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాగే పుష్పగుచ్చంను అందిస్తున్నారు సర్టిఫికేట్ ను. తరువాత వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ ఎనమలకుదురు సచివాలయంలో పనిచేస్తున్న శ్రీమతి పొన్నాసు ప్రత్యూష గారు జగనన్న గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రజలను జాగృతం చేశారు. అలాగే నవరత్న లాంటి పథకాలను ప్రజల వద్దకు తీసుకువెడుతున్నారు. అలాగే ఇప్పుడు వ్యాక్సిన్ వేయించేటువంటి సమయం, 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ యొక్క విలువను చెబుతూ ఎంతో మంది అవ్వతాతలకు దగ్గర ఉండి వారిని తీసుకువెళ్లి వ్యాక్సిన్ వేయించారు శ్రీమతి పొన్నాసు ప్రత్యూష గారు సేవా వజ్ర పురస్కారం అందుకుంటున్నారు. తరువాత వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ కానూరు సచివాలయానికి చెందిన శ్రీమతి సాజిదా బేగం గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మానస పుత్తిక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఈ జగనన్న వారియర్స్ నిలుస్తున్నారు. రైస్ కార్డ్ అప్లై చేసిన వారికి వెంటనే వారి కార్డు వారికి ఇంటి వద్దకే చేర్చే విధంగా వీరు కృషి చేస్తున్నారు. ఎంతో మందికి అండదండగా నిలుస్తూ సేవే ధ్యేయంగా పనిచేస్తున్నారు శ్రీమతి సాజిదా బేగం గారు. తరువాత వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ కానూరు సచివాలయంకు చెందిన శ్రీమతి వడ్లపల్లి భవానీ గారు శాశ్వత గృహ వసతి అందించాలి అని జగనన్న గారి లక్ష్యంతో అందరి ఇళ్ల వద్దకు వెళ్లి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇల్లు లేని పేదలందరికీ ప్రత్యేకంగా సర్వే నిర్వహించి ఇళ్ల పట్టాలను అందజేస్తున్నారు. ఎంతో మంది గ్రామ వార్డు వాలంటీర్లకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఎంతగానో ప్రతిభ కనపరిచినటువంటి శ్రీమతి వడ్లపల్లి భవానీ గారు సేవా వజ్ర అవార్డును అందుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. తర్వాత ఉయ్యూరు మున్సిపాలిటీ కాకాని గిరిజన కాలనీ సచివాలయానికి చెందిన కుమారి గుగ్గుల్లోతు వల్లి గారు సేవారత్న పురస్కారం అందుకుంటున్నారు.
వయసు మళ్ళినటువంటి అవ్వ తాతల కోసం మీకోసం నేనున్నా అంటూ మన జగనన్న గారు భరోసా ఇచ్చారు. వారికి అండగా అందిస్తున్నటువంటి పెన్షన్ కార్డులను గుగుల్లోతి వల్లి గారు అందచేయడమే కాకుండా 1వ తేదీ వచ్చిన వెంటనే వేకువ జామని వారి పెన్షన్ డబ్బును చేతుల్లో పెడుతున్నారు. సేవకు మరో రూపం ఈ వాలంటీర్ సేవారత్న అవార్డును అందుకుంటున్నారు కుమారి గుగుల్లోతి వల్లి గారు. తరువాత కంకిపాడి మండలం ప్రొద్దుటూరు సచివాలయంకు చెందిన మిస్టర్ కొడాలి నవీన్ గారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మరి ఎన్నో రకాల వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేసుకున్న వెంటనే వారి ఇంటి వద్దకే ఆరోగ్యశ్రీ కార్డును అందజేస్తూ ఈ రోజు సేవారత్న అవార్డును అందుకుంటున్నారు కొడాలి నవీన్ గారు. తరువాత పెనమలూరు మండలం చోడవరం సచివాలయంకు చెందిన మిస్టర్ చోడవరపు గోపిబాబు గారు సేవామిత్ర పురస్కారం అందుకుంటున్నారు. వాలంటీర్ గా సంవత్సరం కాలం పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో ప్రజలందరి నుంచి మన్ననలు అందుకున్నారు. మంచి సర్వీస్ చేసినటువంటి మిస్టర్ చోడవరపు గోపిబాబు గారు సేవామిత్ర అవార్డును మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. తరువాత ఉయ్యూరు మండలం ఆకునూరు సచివాలయంకు చెందిన శ్రీమతి చింతపల్లి బిందు ప్రియ గారు వాలంటీర్ గా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో నవరత్నాల లాంటి పథకాలను ప్రజలందరికీ చేరువ చేస్తూ అలాగే అటు పెన్షన్ ఇటు ఆరోగ్యశ్రీ కార్డ్ బియ్యం కార్డ్ వీటన్నిటినీ ఎవరు అప్లై చేసుకున్నా వెంటనే వారి ఇంటి వద్దకు చేరుస్తూ ప్రజలందరి మన్ననలు అందుకుంటున్న శ్రీమతి చింతపల్లి బిందు ప్రియ గారు సేవామిత్ర పురస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. తరువాత అవార్డు అందుకున్న వారందరూ గ్రూప్ ఫోటోకు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సేవకు అంకితమైన వాలంటీరు అవినీతికి పక్షపాతానికి అతీతమైన వాలంటీరు జగనన్న బలమే వాలంటీరు జగనన్న బలమే వాలంటీరు జగనన్న సైన్యమే వాలంటీరు జగనన్న సైన్యమే వాలంటీరు.